बांसवाड़ा नियोजकवर्ग परिधिलोनी कोडगिरी मंडलम इख्लासपूर् क्यांपुलो टीआरएस नायकुलु पोचारं सुरेंदर रेड्डी कार्यकर्तलतो समावेशं निर्वहिंचारु। तेलंगाणा राष्ट्र समिति वर्किंग प्रेसिडेंट केटीआर पिलुपु मेरकु ई नेल 20न जरिगे पार्टी प्लीनरी मरियु नवंबर 15न जरगनुन्न तेलंगाणा राष्ट्र समिति द्विदशाब्दि उत्सवालनु निर्वहिंचनुन्नारु। इंदुकु संबंधिंचिन कार्याचरणपै कोडगिरी मंडल नायकुलतो इतर मुख्य नायकुलतो पोचारं सुरेंदर रेड्डी समावेशमय्यारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన ప్లీనరీ సమావేశం నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయ గర్జన సభను పార్టీ నాయకులు కార్యకర్తలు భారీయత్న పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు। సోమవారం రాష్ట్ర మొత్తం నుంచి ఒక 6000 మందితో క్లీనరీ సమావేశం నిర్వహించడం జరిగింది। సమావేశానికి ఏదైతే అదే రోజు మన కేసీఆర్ గారిని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు। కాబట్టి ఎవరైతే మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారో మండల పార్టీ సెక్రటరీ ఉన్నారో ఎంపీ ఉన్నారో జెడ్పీటీస్ ఉన్నారో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ ఐదుగురు కలిసి రావాలని చెప్పేసి పిలుపులో జరిగింది కేటీఆర్ గారి నిన్న। దయచేసి ఇక్కడందరూ సీనియర్ ఉన్నారు మాకు అవకాశం రావాలని చెప్పేసి ఎట్లా ఆశ ఉంటారు। దయచేసి కేటీఆర్ గారు కూడా చెప్పారు అన్యత భావించకుండా ఎవరు కూడా బాధపడకండి। ఎవరైతే ఈ 5 మంది ఉన్నారో దాదాపు మన కాన్స్టిట్యూన్సీ మన రాష్ట్రం నుంచి 6000 మంది ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళే రావాలని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఇంత వేరే ఉద్దేశం కాదు। అదేవిధంగా 27 తారీఖు రోజు అక్టోబర్ ఏదైతే సోమవారం జరుగుతుంది హైదరాబాద్ లో మీటింగ్ హైటెక్స్ లో 27న మన కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్ కార్యకర్తల సమావేశం ఉంటది కాబట్టి ఆ రోజు పెద్ద ఎత్తున అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను।